రమాకుందా ఎర్రవనా రమాకుందా ఏం పక్కగా ఆపేది? అందరికి ఉంటుందా ఎప్పుడెప్పుడు 200 పోతుంది ఎప్పుడెప్పుడు 200 పోతుంది మండి, అందరు మీటర్నే చూస్తారు 200 200 200 అని చెప్పి. ఎందుకో చాలా క్లోజ్ కాల్స్ వస్తున్నాయి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఏదైతే సండే మార్నింగ్ అయితే వెళ్ళినాం అనమాట, యాక్చువల్లీ నైట్ నుంచి వండుకోలే, కాకపోతే ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఒక సండే రైడ్ పోదామని చెప్పి, ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము మిస్ అవుతుందా నా ఓల్డ్ కంటెంట్ అని చెప్పి. సో ఇప్పుడైతే మనం ఒక రైడ్ పోదాం అనమాట, ఇది క్రేజీ ఉంటుంది, ఇలా వీడియోస్ కూడా సపరేట్ ఉంటుంది, ఇది కూడా సపరేట్ ఉంటుంది. సో అక్కడ పోయినాక ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడైతే మనం పెట్రోల్ వస్తుంటాం, పెట్రోల్ వస్తుంది స్టార్ట్ అయిపోదాం. మనం ఎక్కువ మాట్లాడేది లేదనమాట, ఈరోజు ఫుల్ రైడే, డైరెక్ట్ మనం ఎడ కలుద్దాం అంటే ఇప్పుడు సమీర్పేటలో కలుద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి పోతే అక్కడ వరకు లేట్ అయిపోతుంది మనకి మాట్లాడి కూడా పోయినామంటే. సో డైరెక్ట్ సమీర్పేటలో పోయి సమీర్పేటలో కలుద్దాం. ఓహో వాట్ ఇస్ అప్, గుడ్ మార్నింగ్. సో ఫైనల్గా అయితే ఎన్నో రోజుల తర్వాత మార్నింగ్ అయ్యాడు అనమాట, ఇప్పుడే గ్లౌజులు వేసుకున్నా, అసలే నా మదా ఇప్పుడు వస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైమే నైట్ రైడ్ అని ప్లాన్ చేసినప్పుడు ఇట్లా మమ్మీకి అట్లా సడన్గా కాల్ వచ్చి క్యాన్సిల్ అయిందనమాట, కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడికే వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మాత్రం ప్రాపర్గా మార్నింగ్ రైడ్ ఈరోజు నేనైతే ఒకటే బండి పైన వచ్చినాం, నాతో ఇంకో ప్రేమ అని మా ఫ్రెండ్ వచ్చిండు. సో తెలియదు ఇవాళైతే సింగిల్గా వచ్చాం అనమాట, ఎందుకు మార్నింగ్ అట్లా వచ్చారనిపిస్తుంది. సో అట్లా స్టార్ట్ అయిపోయినాం సడన్గా. సో లెట్స్ సీ, ఇలా చాలా సూపర్ బైక్స్ వస్తాయి రైడ్కి, సో చూద్దాం ఎన్ని బండ్లు కనిపిస్తాయి మేము కనిపిస్తాయో. అండ్ ఎంజాయ్ ద రైడ్ గైస్, అడిగిరు కదా చాలా మంది ఓల్డ్ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ అని. ఓ సో ఫైనలీ దేర్ ఇస్ అ రిప్లై ఫర్ యువర్ కమెంట్స్, మీ అందరి కమెంట్స్కే రిప్లై వ్లాగ్. సూపర్ బైక్ ఫన్, అసలు మార్నింగ్ లో ఎనర్జీ వేరే ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఎండ ఇట్లా ఆపోజిట్ లో పడుతుంది, మనం ఎండకు ఆపోజిట్ లో కొట్టుకుంటూ పోతున్నాం. ఏదో ఎనర్జీ 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 ఉంది, అలా కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్ అనిపిస్తున్నాను నేనైతే. ఇప్పుడు మేము తగ్గించుకుంటే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఎందుకు మళ్ళా చాలా రోజులు అయింది రైడ్కి వచ్చి, అందుకే అట్లా ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నాం. సో ఇట్స్ ఓకే, మన రోజు బండి ఉంటుంది కాబట్టి రోజు నడపచ్చు, సో అంత ఎగ్జైట్ అయ్యే అవసరం లేదు అట్లా అనుకుంటాం, కానీ ఎగ్జైట్ అయిపోతాం. అది నేనే అంటున్నా, ఇది నేను అంటున్నా అంటే అట్లా ఉంటుంది మళ్ళీ సూపర్ బైక్స్ నేనే నడుతుంది. డెడ్లీ టర్నింగ్, డెడ్లీ టర్నింగ్ గాయ్స్, వంద అట్టాల వంద ఇడా కాలి లేదా సెట్లకి వెళ్ళిపోతాం డైరెక్ట్. అసలు జిందగీలో సూపర్ బైక్ మజా ఒక్కసారి చూడాలి, లేకపోతే లైఫే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే మనం షామీర్పేట దగ్గరకు వచ్చాం అనమాట, అక్కడ ముంగల చెరువు దగ్గర పోయి ఆగుదాం, షామీర్పేట లేక్ దగ్గర. షా ఎంత పవర్లో పోతుంది, వండ పెట్టాలి అదే పవర్లో, అదే కూడా అట్లా వెళ్ళిపోతాం. వాడే ఫన్, వాడే ఫన్, మజా వస్తుంది అసలు ఇట్లా పోతుంటే. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ అయింది బండి పైన నాకైతే, కొన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా ఎక్స్పీరియన్స్. Oh.
పవర్ పవర్ అంటే ఆహా ఏమన్నా ఫీల్ అమ్మా అమ్మా సరే పొద్దున క్రేజ్ వస్తుంది అసలు బండి ఆ సౌండ్కి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మస్త్ అనిపిస్తుంది. ఎంతమందికి ఇట్లా రైడింగ్ బ్లాగ్స్ ఇష్టమో నాకు కమెంట్ చేయండి, ఎన్ని కమెంట్స్ వస్తాయో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట మీకు ఈ కంటెంట్ ఎంత ఇష్టమో. ఎందుకంటే ఓ మై గాడ్, సో నాకు ఐ మీన్ వేరే కంటెంట్ చేస్తే కమెంట్స్ కొడతారు కదా బ్రో ఓల్డ్ కంటెంట్ ఓల్డ్ కంటెంట్ అని చెప్పి. సో చూద్దాం ఈ వీడియోకి ఎంతమంది కమెంట్లు కొడతారో, ఈ కంటెంటే మాకు కావాలని చెప్పి. లైక్ ఈ కంటెంట్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. అందరికి ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు 200 పోతుంది ఎప్పుడెప్పుడు 200 పోతుంది అండి, అందరు మీటర్నే చూస్తారు 200 200 200 అని చెప్పి ఇట్లా పిచ్చి పట్టేసింది అందరికి స్పీడ్ది. ప్రతి ఒక్కరు ఇట్లా మీటర్ పైన ఉంటుంది మొత్తం అందరు కళ్ళంతా ఎప్పుడెప్పుడు 200 పోతుందా ఎప్పుడెప్పుడు 200 పోతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇంకోటి ఒక రోడ్ ఉంటుంది అలా 200 దాటే పోతుంది బండి, నెక్స్ట్ లెవెల్ రోడ్ ఉంటుంది అసలు ఆ రోడ్ కోసం సైడ్ సైడ్ మీద అయితే. ధమాకుందా ఎవరైనా ధమాకుందా ఏం పక్క కాపేది ఎట్లా కొడతారు సార్ రైట్కి జర్రా ధమాకుండాలా అరే ఇండికేటర్ ఏమన్నాయి మెల్ల రావాలా ఏంది మాట్లాడదా పిచ్చోరాలనే మొత్తం యాక్సిడెంట్ అయ్యారు ఎంత చూసింది సడన్ గా రైట్ సైడ్కి ఇంకా మాట్లాడుతుంది పక్కకు వచ్చి మాట్లాడు పక్కకు వచ్చి మాట్లాడు మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ఇట్లా కంట్రోల్ అయింది అదే వేరే వాళ్ళు ఉంటే ఏమవుతుండే ఏం చిన్న బండి ఉంటుంది అంక ఇంత బ్రేక్స్ ఉండకపోయి ఉంటే లేదా మనం ఇంకా కొంచెం స్పీడ్ ఉండుంటే ఈ గాలి వల్ల డిస్టర్బ్ అయిపోతుంది గాలి గాలి అద్దం లేపి కొట్టేస్తుంది. ఎందుకో చాలా క్లోజ్ కాల్స్ వస్తున్నాయి చాలా అంటే చాలా మనం జాగ్రత్తగా ఉండాలి అలా. ఓఫో ముంగళ బండి కూడా అగో Thank you.
అబ్బా వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. లవ్ యూ, లవ్ యూ బేబీ. ఓ మై గాడ్, మొత్తం సపరేట్ ఉన్నాయి కదా అందరిది బైక్. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రైడ్, క్రేజీ ఉంది కదా. కాదు ఫస్ట్ టైం కూర్చున్నా సీన్ అయిపోయినా, ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం కూర్చున్నా ఎట్లా అనిపించింది బండి? ఎట్లా పోయిందిలే రోడ్ల రాగానే రన్నింగ్, అసలు ఎట్లా ఎగురుతుంది, అసలు ఇది ఉరుకుతుంది కాదు ఎగురుతుంది. నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉండే, అసలు ఏమైనా మదా వచ్చిందా బాప్. బాడీ అంతా రావట్లేదు. మన సబ్స్క్రైబర్ అన్నమాట, నా వీడియోలు చూసి చెప్తున్నా నాకు ఇట్లా ఏమనిపిస్తుంది అన్న, నా వీడియోలు చూసా నీకు ఏంటంటే రాడ్లు తగ్గించుకో బాడీలో బుక్కలు, బుక్కలు నీ కోసం తయారు చేయాలి. సో ఐదు చూసుకుంటే మొత్తం బెనిలి వాళ్ళ అందరిది ఒక రైడ్ అన్నమాట ఇది. సో అన్ని బెనిలి బైక్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని బెండ్లీ అడ్వెంచర్స్ ఉన్నాయి, అక్కడ సైడ్ ఇంకా వేరే కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ బెండ్లీ బైక్స్. యాక్చువల్లీ కవాసాకి రైడ్ ఉండే, సో యాక్చువల్లీ కవాసాకి రైడ్ ఉండే అనమాట. సో వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఇచ్చాడు వస్తున్నా అని చెప్పి అనుకున్నాను నేను ఆల్రెడీ, అంటే నన్ను ఇన్వైట్ చేసారు మన వాళ్ళు, ఏబుల్ అన్న ఇంకా ఉంటారా మా ఫ్రెండ్స్, సో వాళ్ళు ఇన్వైట్ చేశారు. కాకపోతే ఏమైందంటే వాళ్ళు ఇటే వస్తున్నారేమో అని అనుకున్నాను నేను, ఎందుకంటే ఎవ్రీ టైం మేము రైడ్ ప్లాన్ చేసి ఇచ్చాడే వస్తాము. సో వాళ్ళు వస్తున్నారేమో అని చెప్పి నేను కూడా ఇచ్చాడే వచ్చినా, కాకపోతే వాళ్ళు బెంగళూరు ఆగే సైడ్ వేరంట. సో వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేసి ఏమైంది ఇంకా ఎన్నో అడితే మేము బెంగళూరు అయితే వచ్చామని చెప్పి చెప్పాను. సో అట్లా వాళ్ళు అక్కడ మనం ఇక్కడ డివైడ్ అయిపోయినాం, లేకపోతే మంచిగా ఒక గ్రూప్ ఆఫ్ బైక్స్ అనిపిస్తున్నాయి మనకి. సో ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ఎట్లున్నాయి బెన్లీస్ అవన్నీ, సో అట్లా అన్ని కవాసాకిలు అనిపిస్తున్నాయి అనమాట. సో ఇట్లా సూపర్ బైక్స్ ఇట్లా అంతా ఒక కమ్యూనిటీ ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ ఇక్కడ రైట్కి వెళ్ళిపోతుంది. సూపర్ బైక్స్ అని ఏం కాదు, నేను నార్మల్ కేటీఎం అవి కూడా ఉన్న కూడా వస్తారు అందరూ, కాకపోతే అది మీ లోపల కమ్యూనిటీ ఉండాలన్నమాట. మీరు అందరు గ్యాదర్ అయ్యి ఇట్లా అందరు అయితే రైస్కి రావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే S4 ఫుడ్ కోర్ట్లు ఉన్నాం. సో ఇక్కడ ఎవ్రీ టైం టిఫిన్ చేస్తాం. సో లోపల ఫస్ట్ టిఫిన్ చేసి మనం ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ కావాలి. ఒక చేసిన వీడేమన్నా వెతుకుతుంది బయట, అటు ఇటు పోయి తిరుగుతుంది ఎడవేండి ఎడవేండి అని. ప్రేమ్ హెల్మెట్ తీసుకోరా, హెల్మెట్ తీసుకోనరా, ఏడు ఎత్తుకుతున్నా నన్ను అనిపిస్తా. నేను లోపలికి వచ్చి కూర్చున్నమాట, మన ఏమో మనం బయట ఎత్తుకుతున్నాం. ఏం తింటావు, ఏం తింటావు చెప్పు, నువ్వేం తింటావు? నేనేమన్నా వెయిటర్ అన్నారా నీకు అన్ని చెప్పా, నీకు నాకేం తెలుసు, నేను కూడా నీతోనే తిన నీకు వచ్చిన. ఏం స్పెషల్ ఉంది బ్రేక్ఫాస్ట్ అంట, నేను హోటల్లో వెయిటర్లకి అడుగుతున్నాను. నాకే తెలియక మెనూ అడుగు మెనూ తెచ్చు. రైస్ మొత్తం గరం గరం వడ అయితే వచ్చేసింది. వడ ఇస్ మై ఫేవరెట్. నేనైతే వడ ఆర్డర్ చేసిన, మనోడు దోశ ఆర్డర్ చేసుకుంటాం. సో మీకు రైడ్ ఎట్లా అనిపిస్తుంది కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక క్రేజీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ వీలీసే ఉంటుంది. సో అందుకని ఈ వీడియోకి ఇక్కడ గుడ్ బై చెప్తున్నాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్. బై బై.